హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ మంత్ర. ఫ్రెండ్స్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందండి. అది కూడా కేవలం 10వ తరగతి విద్యార్థితో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఎటువంటి రాత పరీక్ష రాయకుండానే ఈ యొక్క నోటిఫికేషన్లో జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు ఇంక్లూడింగ్ జనరల్ కేటగిరీ అయినా సరే మీరు 1 రూపాయి కూడా ఫీజుగా చెల్లించకుండా అన్ని రకాల కేటగిరీ వారు ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నటువంటి యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులందరూ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సక్సెస్ మంత్ర అనేటువంటి మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద ఒక ప్రాజెక్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. ఈ యొక్క ప్రాజెక్ట్లో స్టాఫ్ను రిక్రూట్మెంట్లో భాగంగానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా దీనికి సంబంధించినటువంటి 2 నెగిటివ్ పాయింట్స్ అయితే ముందుగా డిస్కస్ చేద్దాం. ఈ 2 నెగిటివ్ పాయింట్స్ నచ్చితే మాత్రం అభ్యర్థుల యొక్క వీడియో అయితే ఫర్దర్గా చూడటం అనేది స్టార్ట్ చేయండి. లేదంటే కనుక ఇక్కడికక్కడ ఆపేసి ఇంకేదన్నా నోటిఫికేషన్ చూడండి. మొదటి పాయింట్ వచ్చేసరికి మనకి ఉద్యోగం వచ్చినట్లయితే మాత్రం మనకి రాజస్థాన్ స్టేట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మన స్టేట్లో వస్తుందని అయితే మాత్రం గ్యారంటీ అయితే ఏం లేదు. ఇక రెండోది వచ్చేసరికి ప్రస్తుతానికి ఐసీఎంఆర్ వారు ఈ పోస్టులన్నీ కూడా కేవలం టెంపరీ బేసిస్ మాత్రమే రిక్రూట్ చేస్తున్నారు. సో ఈ యొక్క 2 కండిషన్స్ నచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఫర్దర్గా కంటిన్యూ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి దాదాపుగా 3 రకాల వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటిలో మనకి లాస్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి పోస్టులు అయితే కనుక మనకు 2 ఉన్నాయి. అన్రిజర్వ్ వరకు అయితే కేటాయించబడ్డాయి. వీటికైతే కనుక కన్సాలిడేటెడ్పై 15,800 రూపాయలు మీకు శాలరీగా పే చేయడం జరుగుతుంది నెలకి. దీనికైతే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి కాంట్రాక్ట్ వచ్చేసరికి ఇనీషియల్గా 1 ఇయర్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సంస్థ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి, ఈ యొక్క ప్రాజెక్ట్ వైబిలిటీని బట్టి మీ కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వయసు కనుక చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్కి వర్తిస్తాయి. ఇక 2వ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ 3 అనేటువంటి పోస్ట్ అయితే 3 ఉన్నాయండి. అవి కేవలం ఎస్టీ వారికి మాత్రమే కేటాయించబడ్డాయి. దీనికైతే కనుక మనకి కన్సాలిడేటెడ్పై నెలకు 18,000 శాలరీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే కనుక 10+2 లేదా ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులు, అలాగే 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే కనుక మనకి 1 ఇయర్ అయితే కనుక మ్యాక్సిమం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ దాకా కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత సేమ్ ఇందాక మనకి సంస్థ చెప్పుకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మీ కాంట్రాక్ట్ అయినటువంటి ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికైతే కనుక 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క టెక్నీషియన్ 3 పోస్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మొదటి పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫీల్డ్ వర్కర్ అనేటువంటి పోస్టులు అయితే కనుక మనకు 16 కేటాయించడం జరిగిందండి. వీటిలో అయితే ఎస్టీ వారికి 1, ఎస్సీ వారికి 5, ఓబీసీ వారికి 7, అన్రిజర్వ్ వారికి 2 అయితే కేటాయించబడ్డాయి. దీనికైతే కనుక నెలకి కన్సాలిడేటెడ్గా 18,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మీరు 10+2 లేదా ఇంటర్ చదివేటటువంటి అభ్యర్థులు, అలాగే దాంతోపాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీనికైతే కనుక మీకు 29/3/2022 దాకా ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందైతే చెప్తున్నారు. ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీల్డ్ వర్కర్కి పోస్టుకు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థుల్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొంత సళ్లింపులు కూడా ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులు ఎవరైనా కనుక 10+2 లేదా ఇంటర్ చదివి మీకు ఏదైనా కనుక ల్యాబ్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మినిమం 2 ఇయర్స్ తగ్గకుండా వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టుకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఫైనల్గా అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దామని డిసైడ్ అయ్యారో వాళ్ళు ముందుగా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాలండి. వీళ్ళ అఫీషియల్ పోర్టల్లో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసి దాంతోపాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా
ఒక సెట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాన్ చేసినటువంటి ఫైల్ అంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించవలసినటువంటి మెయిల్ వచ్చేసరికి niiarncdjodhpur@gmail.com అనేటువంటి మెయిల్కి అయితే పంపించాలి. మన యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటల్లోపు అయితే వారికైతే కనుక రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అన్ని కూడా ముందుగా మెరిట్ బేసిస్ లో షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే మాత్రం రిటర్న్ ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అయితే ప్రస్తుతానికైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగిందండి. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా ఫార్మల్గా ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ ఇచ్చాను. మీరు అక్కడ లాగిన్ అయ్యి ఒక్కసారి నోటిఫికేషన్ తరువాత చెక్ చేసుకుని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే 21 సెప్టెంబర్ 2020 అయితే కనుక సాయంత్రం 5 గంటల్లోపు అయితే సబ్మిట్ చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజయతే.